షూటింగ్స్ కి ప్రపంచం సరిపోదని స్పేస్ లో సినిమా చేసి సరికొత్త మేకింగ్ స్టైల్ ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాడు హాలీవుడ్ హీరో టామ్ క్రూజ్. అందుకే అటు నేల నీరు నింగి కాకుండా ఏకంగా అంతరిక్షాన్ని సెలెక్ట్ చేసుకున్నాడు ఈ హ్యాండ్సమ్ హీరో. దానికి నాసా కూడా నీకు నేను తోడున్నాను అంటూ టామ్ ని స్పేస్ కి పంపించడానికి రెడీ అవుతోంది. ఇంతకీ టామ్ స్పేస్ వాక్ ఐడియా ఎవరిది? 60 ఏళ్ల టామ్ క్రూజ్ తనలోని డేరింగ్ లెవెల్ని పీక్స్కి తీసుకెళ్లాలని డిసైడ్ అయ్యాడు. అసలు ఎవరూ కలలో కూడా ఊహించని రేంజ్లో సినిమా చేద్దామనుకుంటున్నాడు. నేల మీద, నీళ్లలో, ఆకాశంలో కాదు, ఏకంగా అంతరిక్షంలోనే సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు హాలీవుడ్ స్టార్ హీరో టామ్ క్రూజ్. అనుకోవడమే కాదు, ఈ సినిమా సెట్స్ మీదకెళ్లడానికి కాదు స్పేస్ మీదకెళ్ళడానికి కావలసిన ప్రయత్నాలు స్పీడప్ చేస్తోంది డేమ్ డోనా లాంగ్లీ. యూనివర్సల్ బ్లాక్ బస్టర్ గా తెరకెక్కబోతున్న ఈ సినిమాని డేమ్ డోనా ప్రొడ్యూసర్ గా హ్యాండిల్ చేస్తోంది. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ గా యాక్షన్ అడ్వెంచర్ సినిమాగా తెరకెక్కబోతోందని, ఈ సినిమాని టామ్ క్రూజ్ కూడా ప్రొడ్యూస్ చేస్తున్నారన్న న్యూస్ వినిపిస్తోంది. దీనికి సంబంధించి టామ్ క్రూజ్ సినిమా హిస్టరీలోనే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ బయట స్పేస్ వాక్ చేసిన నాన్ సివిలియన్ గా రికార్డ్ సెట్ చేస్తాడని చెప్తోంది. త్వరలోనే రాకెట్లో స్పేస్ స్టేషన్కి వెళ్లడానికి ప్రయత్నాలు స్టార్ట్ చేసింది డోనా టీమ్. ఎర్త్ని సేవ్ చేయడానికి స్పేస్కి వెళ్లే క్యారెక్టర్ ప్లే చేయబోతున్నారు టామ్ క్రూజ్. 2020లోనే ఈ సినిమా ఐడియాకి ఎలన్ మస్క్ స్పేస్ ఎక్స్తో పాటు స్పేస్ అడ్మినిస్ట్రేటివ్ కంపెనీ నాసా కూడా సపోర్టివ్గా ఉంది. అయితే లాక్డౌన్తో సినిమా షూటింగ్ని స్పీడప్ చేయలేకపోయారు. నాసా డైరెక్టర్ జేమ్స్ బ్రైడెన్ స్ట్రెయిన్, టామ్ని స్పేస్లోకి పంపించడానికి మేము రెడీగా ఉన్నాం, ఫ్యూచర్ జనరేషన్కి ఇదో ఎక్స్పెరిమెంట్గా యూజ్ అవుతుందని స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. కెరియర్లో ఎక్స్ట్రీమ్ రిస్క్ చేసి సినిమాలు చేసి టామ్ క్రూజ్ ఇక ఈ స్పేస్ మూవీలో ఇంకెన్ని అడ్వెంచర్స్ చేస్తాడో, ఇంకేం స్టంట్స్ చూపిస్తాడో అని ఎక్సైటెడ్గా ఉన్నారు ఫ్యాన్స్.